मॉर्निंग क्लास स्टूडेंट मनमु एइथ लेसन एनुगु अने लेसन नेर्चुकुंदाम पेजी नंबर 26 टेक एवरीबडी पेजी नंबर 26 एनुगु लेसन नेर्चुकुंदाम एवरीबडी टेक द टेक्स्ट बुक्स ओपन द टेक्स्ट बुक पेजी नंबर 26 पेजी नंबर 26 ఏనుగు అంటే చిన్న పెద్ద అందరికీ ఇష్టమే ఏనుగు అంటే చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళు కూడా చాలా ఇష్టపడేటువంటి ఎనిమల్ ఏది ఏనుగు చిన్న పిల్లలైతే ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు అంటూ పాట పాడుకుంటారు కూడా చిన్న పిల్లలైతే ఏనుగు వచ్చింది మా ఊరికి వచ్చింది అనే పాటనే పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు ఏనుగు కనబడగానే ఏనుగు అడవి జంతువని అందరికీ తెలుసు కదా ది ఫారెస్ట్ ఎనిమల్ ఇళ్ళల్లో పెంచుకుంటారు ఎవరైనా ఏనుగుని పెంచుకోగా చూసారా కుక్కని పెంచుకుంటారు పిల్లిని పెంచుకుంటారు ఆవుని పెంచుకుంటారు గేదెని పెంచుకుంటారు పులిని ఏనుగును ఎప్పుడైనా పెంచుకోగా చూసారా చూడలే పులిని పెంచుకుంటామా మరి ఏనుగుని పెంచుకుంటామా ఎందుకని పెంచుకోము అది చాలా ఫుడ్ తింటుంది దానికి ఫుడ్ తినిపించాలంటే మనం ఇల్లు కూడా అమ్ముకోవాల్సింది मैं पुटे चलिए कप अंक चाल मंदिर चूँ फारेस्ट जनवर स्तंभाल वे ना तो चीटल वा चवल तो मुखम पै तो दाखी रेवला दंताल तो उड़े आकार चला अभी पड़कना गुर्रंत एत उ चूँ కాలు స్తంభాలలా ఇంత లావు ఉంటాయి చూసారా నాలుగు కాలు ఎంత లావుగా ఉన్నాయో మరి దీనికి చెవులునే చూసారా చెవులు yes చేట అంటే మనం బియ్యం జరుపుకుంటాం చూడండి చేట ఇలాంటిది అంత పెద్దగా ఉంది కళ్ళు మాత్రం చిన్నగా ఉంటాయిరా దీని ఐస్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి తర్వాత పాము లాంటి తొండం తెల్లని దంతాలు ఈ దంతాలను చూడండి తెల్లటి కోరల్లాగా अभी हेवी बाडी उम्मीद हेवी बाडी पापम अभी पड़क इंत कन अभी निबड गुर्रमंत एन बड़ी पड़क लेसा चला एंटी एनिमल ओके ना? ओके ఇది ఆకారంలో చాలా పెద్దది ఆకారం అంటే ఈ షేప్ ఎంత పెద్దగా ఉందో చూసారా ఇది చాలా పెద్దగా ఉంటుంది అది పడుకున్న గుర్రమంత ఎత్తు ఉంటుంది అది ఒకవేళ సాయంత్రం పడుకుంటుంది అన్న నైట్ అయినాక అది పడుకుంటే దాని హైట్ భూమికి ఇంత ఎత్తు ఉంటుంది అంటే గుర్రం నిలబడితే ఎంత ఎత్తు ఉంటుందో ఏనుగు పడుకుంటే అంత హైట్ ఉంటుంది అండర్స్టాండ్ అంటే ఎంత పెద్ద బాడీ చూడండి ఎంతో బలము కలిగిన ఏనుగును కరి గజము మహామృగము అస్థి కుంజురము దంతి నాగము వంటి ఎన్నో ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు అమ్మా ఏనుగు చాలా పేర్లు ఉన్నాయిరా నాకు కూడా ఎన్ని పేర్లు ఉన్నాయని తెలియదు చూడండి ఆ ఏనుగు ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్తాను చూడండి ఏనుగును కరి महामृगमु महामृगमु अस्ति మృగము కామ అస్తి కామ కుంజరము
కమ దంతి కమ నాగము చూసారా గిన్ని పేరిన ఏనుగు ఏం పేర్లు కరి అన్న ఏనుగు గజము అన్న ఏనుగే మహామృగము అన్న ఏనుగే అస్థి అన్న ఏనుగు కుంజరము అన్న ఏనుగు దంతి అన్న ఏనుగే నాగము అన్న ఏనుగు ఇవన్నీ ఏనుగు గల మరొక పేర్లు ఓకేనా డిడ్ అండర్స్టాండ్ అటువంటి ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు దేవలోకంలో ఇంద్రుని వద్ద ఐరావతము అనే తెల్లని ఏనుగు ఉండేదని పురాణ కథ ఐరావతము ఐరావతము అంటే తెల్లని ఏనుగు తెల్లని ఏనుగు చూడండి మరి అసలు యాక్చువల్గా ఏనుగు ఏ కలర్లో ఉంటుంది యాష్ కలర్లో ఉంటుంది బూడిద రంగులో ఉంటుంది బట్ ఐరావతం అనే ఏనుగు ఫుల్ వైట్ ఉంటుంది ఫుల్ వైట్ తెల్లగా ఉంటుంది దాన్ని అందుకే ఐరావతం అని పిలుస్తారు దాన్ని ఏమని పిలుస్తారు ఐరావతము తెల్లగా ఉండే ఏనుగు ఐరావతం అంటారు మరి అది మన భూమి మీద లేదు ఇంద్రలోకంలో పైన ఇంద్రుని దగ్గర ఉంది ఇంద్రలోకంలో పైన ఇంద్రుని దగ్గర ఉంది ఈ ఏనుగు ఇక్కడ దేవలోకంలో ఉన్నటువంటి ఇంద్రుని దగ్గర ఈ తెల్లని ఏనుగు ఉంది దానికి మరొక పేరు ఐరావతము ఐరావతానికి మరొక పేరు తెల్లని ఏనుగు ఓకేనా పురాణ కథ అంటే ఎప్పటి నుంచో అంటుంటారు ఇది దేవలోకంలో ఇంద్రుని దగ్గర ఐరావతం అనే ఏనుగు ఉంది అది తెల్లగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అని చెప్పడం అప్పటి నుండే వస్తుంది ఓకేనా ఓల్డ్ అండ్ డేస్ అప్పటి నుంచి పేజీ నెంబర్ 27 ఓకేనా సి అలాగే పూర్వపు రాజులకు గల నాలుగు రకాల బలగాలలో గజబలం ఒకటి గజబలము అంటే ఏంటో తెలుసా పూర్వకాలం రాజుల దగ్గర ఓల్డెన్ డేస్లో రాజులు ఒక రాజుపై యుద్ధం చేసేవాడు ఎందుకు యుద్ధం చేసేవారు తమ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వేరే రాజు రాజ్యాన్ని యుద్ధం చేసి ఆ రాజుని ఓడగొట్టి ఆ రాజు యొక్క సామ్రాజ్యాన్ని సొంతం చేసుకోవడం దాన్ని యుద్ధం అంటారు మరి యుద్ధం దేంతో చేసేవారు AK-47 గన్నుల తుపాకుల కాదు సైన్యం గజబలము అశ్వబలము సైనిక బలం అంటే సైనికులు మొత్తం మంది ప్రజలు గజబలం అంటే మొత్తం ఏనుగులే అశ్వబలం అంటే మొత్తము గుర్రాలే అర్థమవుతుందా మీరు బాహుబలి సినిమా కానీ మగధీర సినిమా కానీ సినిమా చూసినట్టయితే అందులో మనకు కనబడుతుంది ఫస్ట్ సైనికులు కొట్లాడుకుంటారు సైనికులు చనిపోయిన తర్వాత గుర్రాలను పంపిస్తారు అవి ఓడిపోయిన తర్వాత గజాలను పంపిస్తారు ఏనుగులను అవి ఓడిపోయిన తర్వాత చివరికి రాజు ఎంటరవుతాడు అలా అన్నట్టు మరి ఇక్కడ గజబలము పూర్వకాలంలో యుద్ధాలు చేసేటప్పుడు రాజులు ఈ ఏనుగులను తన సైన్యంలాగా యూజ్ చేసుకునేవారు నెక్స్ట్ అంకుశము అనే వస్తువుతో అదుపు చేయబడే ఏనుగును నడిపేవాడిని మావటివాడు అంకుశం
అనుకు సంతతని కంట్రోల్ చేస్తారని దాన్ని నడిపేవాడు ఏనుగును నడిపించేవాడిని ఏమంటారు మావటివాడు రథాన్ని నడిపించేవాడిని ఏమంటారు రథసారథి అంటాం రథాన్ని నడిపించేవాడిని ఏమంటాము రథసారథి ఎలా అంటామో ఏనుగును నడిపించేవాడిని మావటివాడు అంటారు ఓకేనా సి అని అంటారు దాదాపు 100 ఏళ్ళు బ్రతికే ఏనుగు ఆహారం చెరుకు గడలు పండ్లు ప్యూర్ వెజిటేరియన్ ఇది నాన్ వెజ్ ఎనిమల్ కాదు చూడండి నాన్ వెజ్ అంటే ఏంది ఇతర జంతువులను చంపి తినడం అదే టైగర్ లైన్ అయితే ప్యూర్ నాన్ వెజ్ అది వెజిటేరియన్ కాదు ఆకులు అలం ఇస్తూ ఊరుకుంటుందా పులి ఇట్లా వడేస్తాడు అదే ఒక పెద్ద దున్నపోతును లేదా ఒక ఆవును ఒక మేకను బలిచ్చాం అనుకో నిమిషంలో చాక్లెట్ అన్నది తినేస్తది మరి ఏనుగు అది శాకాహారి శాకాహారి అంటే ఏంటిది ప్యూర్ వెజిటేరియన్ మాంసాహారి కాదు నాన్ వెజ్ తినదు సో దీని ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా మీకు ఆ చెరుకు గడలు ఇది 100 సంవత్సరాల క్రితం తినదన్న ఒక్కొక్క ఏనుగు 100 ఇయర్స్ బతుకుతుంది తర్వాత వీటి ఆహారం ఏంటిదట చెరుకు గడలు చెరుకు గడలు ఇంకొకటి ఏంటిది పండు పండు ఇవి రెండో ఏను యొక్క ఆహారం ఫుడ్ ఫుడ్ అర్థమవుతుందా ఫుడ్ అంటే తినేది మనం రైస్ తింటాం కదా అలాగే ఏనుగు ఈ రెండింటినే తింటుంది ఫస్ట్ చెరుకు గడలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది తర్వాత పళ్ళు పళ్ళు అన్నీ తెలుసు యాపిల్స్ బనానాస్ ఇకినా లైక్ దట్ చాలా ఇష్టం బనానా అంటే చాలా ఇష్టం చూడండి దాదాపు 100 ఏళ్ళ బ్రతికే ఏనుగు ఆహారము చెరుకు గడలు పండ్లు కాగా ఏనుగుకు మరీ ఇష్టమైన వెలగ పండ్లు వెలుగ పండ్లు పళ్ళని ఎప్పుడైనా చూసారా వెలుగ పళ్ళని మీరు ఇవి మనకు వినాయక చవితి అప్పుడు వస్తాయి సేమ్ కొబ్బరికాయ లాగా ఉంటుంది పైన పైన యొక్క దాని యొక్క కవరు దాని యొక్క పై భాగము గట్టిగా ఉంటుంది లోపట మెత్తగా గుజ్జు ఉంటుంది పండు చూసినట్టు ఎలక పండు అంటాం దీన్ని ఎలక పండు తెల్లగా ఉంటుంది క్రీమ్ కలర్లో ఉంటుంది పండు అయితే కాయ అయితేనేమో కొంచెం పచ్చగా ఉంటుంది కాయ ఒగరొగరు ఉంటుంది నాడు తిన బుద్ధి కాదు మరి ఈ పండు చాలా మంచిది హెల్త్కు అందులో కొంచెం షుగర్ కలుపుకొని తిన్నట్టయితే పేయి దింపడము ఇలాంటివి అన్నీ పోతాయి మనకు అప్పుడప్పుడు పేయి దింపుతా చూసారా అలా ఇంకొకటి మనకు తెలియకుండానే పుల్లటి బేవులు వస్తుంటాయి ఫుడ్ డైజెషన్ కాకపోతే అలాంటివి కూడా రిమూవ్ అయిపోతాయి సో ఈ ఎలుగు పండు అంటే మరీ మరీ ఇష్టం ఎవరికి నాక మరి ఎవరికి మీక కాదు మన లెసన్లో హీరో ఎవరు ఏనుగు దీనికి చాలా చాలా ఇష్టం ఏంటి ఎలుగ పండ్లు ఎలుగ పండ్లు మన తొలి పూజలు అందుకునే వినాయకుడికి ఏనుగు ముఖం వంటి ముఖమే ఉంటుంది ఏనుగు గురించి గజేంద్ర మోక్షము స్త్రీ కాళహస్తీశ్వర ఏనుగు దర్జీ వంటి కథలు ఎన్నో ఉన్నాయి ఏనుగు దర్జీ కథ మీకు చెప్తాను చూడండి గజేంద్ర మోక్షము గజేమంటే ఏనుగే శ్రీకాళహస్తీశ్వర తిరుపతి దగ్గర ఉన్న శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి ఓకేనా దట్ ఈస్ ద త్రీ నేమ్స్ ఇస్ దేర్ ఇన్ దట్
सो इवी एनगु गुरिंचि चाला चाला कथलु अंदुलो मनकि गजेंद्र मोक्षमु श्रीकालहस्ति इंकोटेंटिदि एनुगु दर्जी వంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏనుగు దర్జీ గురించి చెప్తాను మీకు. ఒక టైలర్ అంటే నన్ను ఇప్పుడు మనకు మనం బట్టల షాప్ వెళ్తే అన్ని పంజాబీ డ్రెస్సులు కానీ మగవాళ్ళ పిల్లల షర్ట్స్ పాయింట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కుట్టి వస్తున్నాయి, స్టిచ్చింగ్ చేసి వస్తున్నాయి. ఇప్పుడు మనము సపోజ్ పెళ్లి కావాలనుకున్నాం అనుకోండి, కొత్త డ్రెస్ లేదు, మంచి డ్రెస్ లేదు, ఇస్త్రీ చేసిన డ్రెస్ లేదు, 500 పడేస్తే కొత్త డ్రెస్ వస్తుంది, షర్ట్ వస్తుంది అని షాప్కి వెళ్తున్నారు, షర్ట్ చూసుకుంటున్నారు, వేసుకొని పెళ్లికి వెళ్ళిపోతున్నారు. కానీ కొద్ది రోజుల క్రితమో కొన్ని సంవత్సరాల క్రితమో మనిషి పుట్టేవాడు. మన మెజర్మెంట్స్ తీసుకొని చేతులు ఎంత పొడుగు, నువ్వు ఎంత పొడుగు కావాలి అనుకొని మన టేప్ బట్టి మనని కొలతలు కొలుసుకొని ఆ టేప్ ఆ కొలతల ప్రకారం మనకు షర్ట్ కానీ బ్లౌజెస్ కానీ పంజాబీ డ్రెస్సులు కానీ పాయింట్స్ కానీ కుట్టేవాడు. ఒక ఊర్లో దర్జీ ఉన్నాడు, బట్టలు కుట్టేవాడు. అర్థమవుతుందా? ఆ దర్జీ దగ్గరికి రోజు ఒక ఏనుగు వచ్చేది. ఆ దర్జీ ఎంత పని ఉన్నా ప్రతిరోజు దానికి ఒక బనానా ఇచ్చేవాడు, అరటిపండు. అది ఇక్కడ వచ్చి ఏమనేది పాపం వచ్చి నిలబడుతుంది. అప్పుడు ఆ బట్టలు కుట్టుకునే దర్జీ ఏం చేస్తాడు, టైలర్ మనిషి ఆ అరటిపండు ఇవ్వగానే మంచి హ్యాపీగా తిరిగి వెళ్ళిపోతుంది. అంతే రోజు డ్యూటీ, అర్థమవుతుందా? అది రొటీన్ డ్యూటీ అయిపోయింది. ఒకరోజు ఆ టైలర్ షాప్కి దర్జీ రాలేదు, కొత్త పర్సన్ వచ్చాడు. యాజ్ యూజువల్గా 11-12 టైంలో ఏనుగు వచ్చింది. రోజు అట్లేక సేమ్ అదే ప్లేస్కి ఆ షాప్కి దర్జీ షాప్కి వచ్చింది. అటు ఇటు చూస్తుంది, అక్కడ ఎవరున్నారో కొత్త పర్సన్ అమ్మగుడి కొత్తోడు ఉన్నాడు అనుకుంది. అది ఏమీ అనలేదు, ఇలా మూతి జాపింది, తొండం జాపింది. ఎందుకు జాపింది? అరటి పండు కోసం. రోజు ఇస్తాడు కదా దాని యజమాని. అప్పుడు ఆ కొత్త పర్సన్ ఏం చేశాడు, అరే నా బట్టలు కొత్త బట్టలన్నీ ఖరాబ్ అయితే తొండం అంతా మూతి మీద తీసుకొస్తుంది, మిషన్ మీద తీసుకొస్తుంది అని ఏం చేశాడు, ఒక సూదితోటి తొండాన్ని గుచ్చుతాడు. ఒక సూది టైలర్ షాప్లో సూదులు ఉంటాయి కదండి, నీడిల్స్ బట్టలు ఉంటాయి, ఆ సూదితోటి ఏం చేస్తాడు, తొండాన్ని గుచ్చుతాడు. పాపము ఈ తొండము చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఎలా అంటే మన కంట్లో కంటి పొరలు చూసారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, మెత్తగా చిన్న పలసగా పలసగా లేదా కంటి కూర? ఇది ఎంత ఉంది పలచగా? మరి అరికాలు అట్లా పలచగా ఉంటుందా? మన అరిచి అట్లా పలచగా ఉంటుందా? ఉండదు, అంత సాఫ్ట్గా ఉంటుంది తొండం. వెంటనే పాపం దాని కళ్ళ పుండిగిలు వచ్చినాయి. ఎందుకని? సూదితో తొండాన్ని కూర్చుండు కాబట్టి వీడు అరటిపండు ఇవ్వకపోగా అదని బాధ పెట్టిండు. అది ఏడ్చింది, బాగానే గట్టిగా అరిచింది పాపం, గాంధ్రించింది, గింకరించింది. గింకరించి కోపంతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చేసిందో తెలుసా? కొంచెం దూరం వెళ్ళగానే ఆ ఊరిలో ఒక చెరువు లాంటిది ఉంది. ఆ చెరువులో అన్ని బురద నీళ్ళు ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ లేవు. అది రెయిన్ సీజన్ కాదేమో బహుశా. వెంటనే నన్ను అరటిపండు ఇవ్వకపోగా గట్టి పెళ్ళో నా తొండంని గుచ్చుతావానికి ఎంత అవస్థ అవుతుంది, గట్టిగా గుచ్చుతావని బాధపడుతూ అరుచుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వెంటనే తొండం నిండా మురికి నీళ్ళని తీసుకుందిరా. ఆ తొండం నిండా మురికి నీళ్ళని ఫిల్అప్ చేసుకొని పట్టుకొని వచ్చింది. ఎక్కడికి? ఈ దర్జీ వాడి షాప్కి వచ్చింది. నీ గుర్తులేదు మళ్ళీ వచ్చినావా అని మళ్ళీ వాడికి కోపం వచ్చింది. అన్నా రోజు ఇది మన షాపే అనుకోండి, సపోజ్ రోజు మనం ఉండం కదా, ఏదో ఒక టైం పని పడితే ఇంకో నిలిచిపెట్టి పెడతాం కదా, అలాగే దర్జీ చేసి పెట్టాడు. వెంటనే వాడు ఏమనుకున్నాడు, మళ్ళీ వచ్చావు నీకు బుద్ధి లేదు, ఇప్పుడు కట్టెలు కొడదాం అనుకున్నాడు వాడు. వెంటనే ఆ మిషన్ మీదకి వెళ్ళి వెళ్ళి కట్టె తీసుకొద్దాం వెళ్ళేసరికి ఇది ఏం చేసిందో తెలుసా ఏనుగు? ఆ మురికి నీరు తొండంలో ఉన్నటువంటి మురికి నీరు మొత్తం ఆ టైలర్ షాప్లో ఉన్న కొత్త బట్టల మీద వేసేసింది, మొత్తము కొత్త బట్టలని పాడు చేసేసింది. అర్థమవుతుందా? అది దర్జీ ఏనుగు కథ. చూసారా? దానికి హాని చేస్తేనే మనకు హాని చేస్తుంది, మరి హాని చేయకపోతే హాని చేస్తుందా? చేయదు. ఇది ఏడుగు కథ. సి ఇలాంటి కథలు చాలా ఉన్నాయి నాన్న. సి ఏనుగు దర్జీ వంటి కథలు ఎన్నో ఉన్నాయి. గుంపులు గుంపులుగా ఉండే ఏనుగులు
బరువులను లాగడానికి అంబారీలు కట్టడానికి సర్కస్ లోనికి ప్రధాన ఆకర్షణగా ఉపయోగపడతాయి వాటి విలువైన దంతాలు అందమైన వస్తువులు వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి అంతగా ఉపయోగపడుతున్న ఏనుగు మన వారసత్వ సంపదగా గుర్తించబడింది అడవిలో ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతాయంట అంతే కాకుండా బరువులను లాగడానికి అంబారీలు కట్టడానికి అంటే పైన ఏనుగు మీద క్లాత్ ఎస్ తచ్చునండి రాజుగారు ఎక్కాలండి అలాంటి అంబారీలు అంటే కట్టడానికి తర్వాత బరువులను లాగడానికి సర్కస్ లో ఏనుగును ఆడిస్తారు సర్కస్ లో ఏనుగుని లింగం పూజ చేపిస్తారు అలా ఇవన్నీ విధాలుగా మనకు ఆకర్షణగా కనబడుతుంది ఏనుగు వాటి విలువైన దంతాలు దంతాలు అంటే తెల్లనివి ఇవి చాలా విలువైనవి ప్రెషియస్ బాగా కాస్ట్ ఉంటుంది మరి ఇవి తీసుకోవాలంటే ఎట్లా దీన్ని చంపాలి లేకపోతే ఇస్తది మనకి ఇస్తున్నారా ఎలా అంటే ఇప్పుడు మనము మనకు పళ్ళు ఉన్నాయి టీస్ గట్టి పని నుడివికి వస్తుందా వస్తుందారా పళ్ళ డాక్టర్ దగ్గరికి పోయి నుడివికి పడ రాదు ఆ సుత్తే ఇరిగిపోతుంది కావచ్చు కానీ ఆ పళ్ళు మాత్రం రాదు మరి అదే ఊగే పళ్ళు అయితే ఫాస్ట్గా వస్తుంది అంతేకాదు మనకి ఇదంతా దొబ్బుతుంది మళ్ళీ ఆ డాక్టర్ గారు ఆ గట్టి పని నూడవి పని మనం చెప్పామనుకోండి మొత్తం ఇదంతా వాస్తుంది ఇదంతా సైడ్ మొత్తం వాసిపోతుంది ఇంత అయింది పాపము ఈ ఏనుగు దంతాలని కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తా అంటే దాన్ని చంపి ఆ దంతాలను తీసుకెళ్తారు ఎందుకంటే వాటిని నమ్ముకుంటారు కాబట్టి సో అందమైన వస్తువు తయారు చేయడానికి ఈ దంతాలను యూజ్ చేస్తారట అంతగా ఉపయోగపడుతున్న ఏనుగు మన వారసత్వ సంపదగా గుర్తించబడింది వారసత్వ సంపద అంటే తరతరాలుగా వచ్చేటువంటి సంపద ఇది ఓకేనా అర్థమైంది ఏనుగు గురించి సరేనా నౌ ఆన్సర్ లెసన్ కంప్లీటెడ్ ఎవ్రీబడి లుక్ ఎట్ ద పేజీ నెంబర్ 28 Everybody take page number 28. చూసారా ఎంత పెద్ద బరువులు లాగుతుందో ఇంకొక విషయం తెలుసానండి చాలా పెద్ద చెట్టు అయినా సరే ఇది తొండం ఆ చెట్టుకి చుట్టి లాగిందంటే రూట్స్తో సహా వచ్చేస్తుంది మనం అసలు తప్పకుండా సరే ఆ చెట్టుని తప్పకుండా సరే మనం స్కూల్లో ఒక చెట్టు ఉంది అనుకోండి అది ఎప్పుడు మనకి డిస్టర్బ్ చేస్తుంది అప్పుడు మనం ఏం చేసాము ఒక ఏనుగు తీసుకొచ్చి అనుకోండి ఆ ఏనుగు ఫస్ట్ ఆ చెట్టుకు తొండాన్ని చుట్టుకుంటుంది చుట్టుకొని లాగుతుంది అంతే ఒక నిమిషంలో పడగొట్టేస్తుంది విత్ రూట్స్తో సహా ఏర్లతో సహా వచ్చేస్తుంది ఆ చెట్టు అంతేకాదు చూసారు చెరుకు గడలు ఇవి అంబారి అంటే ఇది మా వాటి వంటే ఇతనే ఏనుగులను నడిపించేవాడు అంబారి అంటే క్లాత్ దాని మీద వేసేది ఇగో చెరుకు గడలు చూసారు చెరుకు కట్టెలు ఇక వెలుగ పండు మరి దీని దగ్గర ఏమైనా చంపి తినేసిన ఎముకలు బోన్స్ కనబడుతున్నాయా ఇట్ ఈస్ ప్యూర్ వెజిటేరియన్ ఎనిమల్ ఇట్ ఈస్ ఏ వెరీ ప్యూర్ వెజిటేరియన్ ఎనిమల్ ఐ విల్ సే నౌ మీనింగ్స్ లుక్ ఎట్ ద పేజీ నెంబర్ 28 అత్తములు తీసుకోండి అత్తములు ఓకే ఫస్ట్ వన్ గజము గజము అంటే ఏంటిది ఏనుగు ఇక్కడ బుక్ ఇప్పుడు ద ఫింగర్ ఆల్సో గజము ఏనుగు మృగము జంతువు మృగము అంటే జంతువు ఎనిమల్ అదే టైగర్ పులి లయన్ జిరాఫీ ఏదైనా కావచ్చు దాన్ని మృగం అంటారు ఓకేనా పూర్వము ఇది వరకు
అంటే ఓల్డెన్ డేస్ ఒక 5-6-700 ఇయర్ సారీ 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ లైక్ దట్ దానికి పూర్వం అంటారు విలువైన ఖరీదైన కాస్ట్లీ కాస్ట్లీ అంటే తెలుసా ఆహారం తిండి ఆహారం అంటే ఏంటి తిండి తొలి మొదట సారీ మొదటి తొలి మొదటి ఇంకొక విషయము మనం అందరము ఎంతో గ్రాండ్గా గొప్పగా చేసుకునే పండుగ ఏదో తెలుసా వినాయకుడి పండుగ మరి వినాయకుడి పండుగ చేసుకుంటాం కదా వినాయకుడికి మనిషి కదా దేవుడు ఆ దేవుడికి ఏం చేసుకుంటారు మనకి ఏనుగు చేసే పెట్టారు అదొక స్టోరీ ఉంది మీకు తెలుసు కదా ఆ గణపతికి ఈ ఏనుగు యొక్క కేసుని పెట్టారు అందుకే గణపతి ఇక్కడి వరకేమో మనిషి అవతారం ఉంటుంది ఈ కేసు మాత్రం ఏనుగు గొప్పేసి ఉంటుంది అర్థమవుతుందా తొలి పూజలు వినాయకుడి ముఖం కూడా ఏనుగు ముఖమే మనకు మొట్టమొదటిసారిగా ఏ శుభకార్యం చేయాలన్నా ఏ ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తాం తెలుసు కదా ఆ దేవుడు ఫేస్ ఏంటిది మన ఏనుగు ఫేస్ ఆ మీనింగ్ చూడండి అలా గజము ఏనుగు మృగము జంతువు పూర్వము ఇది వరకు విలువైన ఖరీదైన ఆహారము తిండి తొలి మొదటి అప్పీర్ కంప్లీటెడ్ అప్పీనా థ్యాంక్ యూ సో మచ్. Yeah.